హాయ్ హలో నమస్తే, నేను మీ మీరా. ఈరోజు మనం బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి, బిగ్ బాస్ నామినేట్లో జరిగిన హైలైట్ ఏంటంటే పునర్నవి చేసిన తీరు బిగ్ బాస్కి, ఇంట్లో సభ్యులకి అందరికీ షాక్ ఇచ్చింది. అది ఎలా అంటే, పునర్నవిని నలుగురు నామినేట్ చేశారని చెప్పేసి తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తనకి తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. సెల్ఫ్ నామినేట్ చేసుకొని, నేను ఇక ఎవరిని నామినేట్ చేయను, బిగ్ బాస్ ఇదే నా ఫైనల్ అంటే, బిగ్ బాస్ ఇంట్లో తనకు తాను సెల్ఫ్ నామినేట్ చేసుకునే సీన్ లేదమ్మా, ఖచ్చితంగా నువ్వు ఎవరో ఒక నామినేట్ చేయాల్సిందే అంటాడు. అయినా పునర్నవి ఏం మాట్లాడు, నెలకుండా నేను ఎవరిని చేయను బిగ్ బాస్ ఫిక్స్ అంటది. నువ్వు కనుక నామినేట్ చేసుకోకపోతే ఇంట్లో సభ్యులందరూ ఖచ్చితంగా నామినేట్ అవ్వాల్సి వచ్చిందంటే, అయినా పర్లేదు నీ అయితే నామినేట్ చేసుకొని ఇంట్లో అందరిని నామినేట్ చేసేయండి అంటే, బిగ్ బాస్ ఇంట్లో అందరికీ తల మైండ్ తిరుగుతుంది, ఏం చేయాలి అర్థం కాక మెలకుంటే టెన్షన్ పడుతుంటే, మళ్ళీ బిగ్ బాస్ నీ ఒక్కరి వల్ల ఇంట్లో వాళ్ళందరూ నామినేట్ అవ్వడం కరెక్ట్ కాదు అంటాడు. బిగ్ బాస్ అంటాడు, నీ ఒక్కదాని వల్ల ఇంటి సభ్యులందరూ నామినేట్ అవ్వడం చాలా కరెక్ట్ కాదు, ఒకసారి ఇంటి సభ్యులంతా కలిసి ఫైనల్ డిసిషన్ తీసుకొని నాకు చెప్పండి అంటాడు. అయితే వరుణ్ సందేశ్ పునర్నవిని రూమ్లోకి తీసుకెళ్ళి సర్ది చెప్పి బయటికి తీసుకొచ్చి నామినేట్ చేపిస్తారు. అప్పుడు నామినేట్ చేస్తుంది పునర్నవి బిగ్ బాబా భాస్కర్ని, శివజ్యోతిని. అదే మొత్తానికి ఎన్నడూ లేని విధంగా ఎలిమినేషన్లో ఈ సీజన్లో మాత్రం బిగ్ బాస్కి షాకుల మీద షాక్ ఇస్తున్నారు. లాస్ట్ వీక్లోనేమో బాబా భాస్కర్ గారు ఇచ్చారు, ఈ వీక్లోనేమో మన పునర్నవి ఇచ్చింది. సో అది ఈరోజు అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు పొందాలనుకుంటున్నారా, అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, పక్కన ఉన్న గంట పిల్ల టింగ్ అని కొట్టండి. ఏంటండి వీడియో నచ్చిందా, అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.